ఎన్ని రకాల మిల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి? మా దగ్గర ఇప్పుడు ఒక 5 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ అందులో అందుబాటులో ఉంటాయి. కొర్రలు, అండు కొర్రలు, ఇవి అరికలు అండి. ఇవి అరికలు. అవును. ఓకే. ఇవి సామలు. సామలు. అలానే ఇవి ఊదలు. ఇవి కొర్రలండి. ఇవి అండు కొర్రలు అండి. సో కొంచెం చూడడానికి సజ్జల్లాగా ఉంటాయి. ఇవి అన్నిటికంటే కాస్ట్లీ అండు కొర్రలు అయితే. అవునండి. ఓకే. సో ఇవన్నీ కూడా మా మహబూబ్ నగర్లో, నెక్స్ట్ బళ్ళారి ఇటు సైడ్ మా ఫార్మర్స్ గ్రో చేసినవి. సో ఇవి మేమేం చేస్తామంటే, జనరల్లీ మనకి మార్కెట్లో దొరికేవి ఇలా ఉండవండి. ఇవి ఆల్మోస్ట్ రైస్ లాగా వైట్ వైటిష్ కలర్లో ఉంటాయి. వాటిని ఏమంటారంటే అరిక బియ్యం అంటారు, కొర్ర బియ్యం అంటారు. అంటే ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మనము మామూలు ప్యాడీని, అంటే మన వడ్లని పైన పొట్టు తీసేసి లోపల బియ్యం తింటాయి, అట్లనే మిల్లెట్స్ని కూడా పైన పొట్టంతా తీసేసి లోపల ఉన్నదాన్ని తింటారు. మార్కెట్లో దొరికేవి ఆ వైటిష్ కలర్లో ఉంటాయి. సో మేము అలా చేయమన్నమాట. పైన ఉన్నటువంటి మామూలు చెత్త చెదరని అదంతా తీసేసి డైరెక్ట్ ఎలా ఉందో అలా అందిస్తాం. కొంచెం ఇవి తినడానికి కొద్దిగా హార్డ్గా ఉంటాయి, బట్ ఇవి న్యూట్రిషియస్గా ఉంటాయి. ఓకే. సో బయట అటుకులు చూస్తే చాలా తెల్లగా పెద్ద సైజులో కనిపిస్తాయి, కానీ మీ అటుకులు మాత్రం చాలా సన్నగా చిన్న సైజులో ఉన్నాయి. సో ఈ అటుకులు ఎక్కడి నుంచి అండి? అవునండి, ఇవి మా మహారాష్ట్ర ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయండి ఇవి. ఓకే. సో జనరల్గా మన అటుకులు ప్రాసెసింగ్లో ఏం చేస్తారంటే, కంప్లీట్లీ వైట్ రైస్ ఇవన్నీ యూజ్ చేసి రకరకాల కెమికల్స్ వాడడం ద్వారా, స్టార్చ్ ఇలాంటివి వాడడం ద్వారా దానికి ఫుల్ వైట్ కలర్లో వస్తుంది. సో యాక్చువల్గా రైస్ తీసుకొని చిన్న యూనిట్స్ ఉంటాయి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది చిన్న సైజులో కొంచెం కలర్ అంత అట్రాక్టివ్ కలర్లో లేకుండా వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇవి మేము మా ఎక్స్పెరిమెంటేషన్లో భాగంగా, సో ఇప్పుడు మేము మా ఫార్మర్స్ని ఏం అడిగామంటే, ఇప్పుడు మీరు తయారు చేసే మెయిన్ ప్రొడక్ట్ కాకుండా ఇంకేం చేయగలుగుతారు, మీ దగ్గర ఏం పండుతాయి, దాని బై ప్రొడక్ట్ మనం ఏం చేయొచ్చు? సో అలా అన్నప్పుడు మా రైస్ ఫార్మరు, నేను అటుకులు తయారు చేసిస్తాను అని చెప్పాను. సో అలా వచ్చిందనమాట. అలానే ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇలాంటివి కూడా మా ఫార్మర్స్ తయారు చేసినవి. ఓకే.